మన ప్రీతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రప్రథమంగా మన కుప్పం నియోజకవర్గానికి రావడం మనందరికీ కూడా చాలా సంతోషం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతం ఈ కుప్పం మరి తమిళనాడుకు కర్ణాటకకు బోర్డర్ లో ఉంటది మరి ఇక్కడ అభివృద్ధి చూస్తే ఏ విధంగా సాగిందో మీరే ఆలోచన చేయాలి 30 సంవత్సరాలైన శాసనసభ్యుడిగా ఉంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి మిగతా కూడా 16 సంవత్సరాలు కూడా ఆయన ఆపోజిషన్ లీడర్ గా ఉంటూ ఈ ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాడు ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చాడు ఏం తెచ్చాడు అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నాను ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎవ్వరు కూడా చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మొదలుపెట్టి ఈ రోజు మన కుప్పం పట్టణంలో చేయూత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు మరి ఇక్కడ చూస్తే మనం దాదాపు ఇప్పుడు దాకా ఒక డైరెక్ట్ గా వారు బటన్ నొక్కి మీ అకౌంట్ లోకి డబ్బులు వేయడం గాని లేదా నాన్ బీటీ కింద గాని 5 కోట్ల 30 లక్షల 1022 మందికి ఇప్పటిదాకా లబ్ధి చేకూర్చారు ఈ రాష్ట్రంలో అదే విధంగా కేవలం మహిళలకు మాత్రమే 2 లక్షల 39 కోట్ల 13 లక్షల 13 కోట్ల 4 లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఇది ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడైనా ఇన్ని లక్షల కోట్లు మహిళా తల్లులకు మహిళలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకోసమే అని చెప్పి మీరు భావించాల సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇప్పుడు దాకా డైరెక్ట్ గా బటన్ నొక్కి 23 స్కీములు 23 సంక్షేమ పథకాలు నాన్ డిపిటి కింద 6 మొత్తం కలిపి 29 పథకాలను ప్రారంభించడం జరిగింది ఇందాక భరత్ చెప్పాడు ఇండ్లు కూడా మేమే ఇచ్చామని చెప్పి ఇప్పటిదాకా 6000 ఇండ్లు కుప్పం పట్టణంలో ఇస్తే ఇంకా 4000 మంజూరు అయితే మొత్తం కలిపి 10000 ఇండ్లు మనం ఇస్తా ఉన్నామంటే ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల్లో ఎన్ని ఇండ్లు ఇచ్చాడు ఇక్కడ అని మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా మాట వస్తే పులివెందులు అంటాడు పులివెందుల మీకేం పని కుప్పంలో అంటాడు పులివెందుల్లో నేను నీళ్ళు ఇచ్చా అంటాడు మరి ఇక్కడ నేను నీళ్ళు ఇచ్చింటే కుప్పంలో ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను కనీసం 14 సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రారంభించిన హంది నివా కాలువను కుప్పం దాకా ఎందుకు తీసుకొని రాలేదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన హంది నివా పూర్తి చేయిస్తా ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు రాష్ట్రంలో అని మాట్లాడతాడు ఈరోజు మనం దారిలో చూస్తా ఉన్నాం మన అసెంబ్లీలో కూడా చూపించారు నాడు నేడు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందాయి మన పేద పిల్లలందరూ ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుకునేదానికి ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు ఆలోచన చేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు కుప్పం పట్టణంలో కుప్పం 4 మండలాల్లో కూడా కలిపి
93 గ్రామ సచివాలయాలు వార్డ్ సచివాలయాలు మనం మంజూరు చేస్తే 81 సచివాలయాలు ఇప్పుడు దాకా మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు దాకా ఇక్కడ మహిళల కుపం నియోజకవర్గంలో మాత్రం సంక్షేమ పథకాల కింద లబ్ధి చేకూరిన అమౌంట్ చూస్తే 1,639,19,00,000 రూపాయలు ఇక్కడ చేరిందని మీకు మనవజేస్తా ఉన్నాను పులివెందుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాడు నీకు ఆ చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను అసలు ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నది ఇక్కడ పేదలున్నారు బీసీలున్నారు వీరందరినీ అయితే మనం మోసం చేయొచ్చు ఈజీగా గెలవచ్చు అని ఎంచుకున్నారు తప్ప ఈరోజు ఎందుకు బాధపడతాడో నువ్వు కుప్పంలో మా ముఖ్యమంత్రి గారు వస్తే అని అడుగుతా ఉన్నాను మీరు పులివెందుల్లో పోయింది లేని కుప్పానికి రాకుండా అడ్డుకోవాలని ఏ విధంగా నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాను ఆ రోజు మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామి నాయుడు అని ఒక పెద్ద మనిషి శాసనసభ్యుడిగా ఉంటే ఆయన్ను బలవంతంగా రాజీనామా చేయించి ఇక్కడ వచ్చి పాతుకొని ఇన్ని సంవత్సరాలు ఇక్కడ బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయం చేసిందే కాకుండా ఈరోజు ఇంకా కుప్పం మీద ఆశలు పెట్టుకున్నావు అంటే ఇది సౌదా నీకు అని అడుగుతా ఉన్నాను ఇది మంచిది కాదు మీరు కుప్పంలో పోటీ చేసిన ఈ పద్ధతి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ మేము చిత్తశుద్ధిగా ఈ కుప్పంలో కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా అందజేశాము ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారికి కూడా అందజేశామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఆ విధంగా నిష్పక్షపాతంగా చిత్తశుద్ధితో చేశాడే కాబట్టి ఈరోజు కుప్పంలో వారు వస్తూ ఉంటే అందరూ కూడా మంగళహారతులతో ఆహ్వానించిన విషయాన్ని మీరందరూ కూడా చూశారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను తప్పనిసరిగా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 175 స్థానాలు గెలవాలని మేము కోరుకున్నా కుప్పంలో మాత్రం విజయం సాధించి తీరుతామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు త్రాగునీటికి సాగునీటికి మరి అంజలి నివాకాలు పూర్తయితే దానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా యామనూరు దగ్గర ఒక 1 TMC రిజర్వాయరు మంజూరు చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏదైతే పూర్తి చేస్తా ఉన్నామో అంజలి నివా కాలువ దాన్ని కెపాసిటీ కూడా పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ కుప్పంలో మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు ఇక్కడ పాలార్ ప్రాజెక్టును ప్రారంభించారు దాన్ని చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్ని తమిళనాడు ప్రభుత్వం చేత కోర్టులో కేసు వేయించి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా